హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్ నేను మీ భానుప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజు అంటే తొమ్మిదో తారీఖు జూలై రిలీజ్ అయిన బ్లాక్ విడో అన్న మూవీ ఇది అమెరికాలో రిలీజ్ అయింది ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి అంతేకాకుండా మా టీమ్ యోయో అన్న ఒక షార్ట్ వీడియో ఫార్మేట్ షేరింగ్ యాప్ తయారు చేసి ఉన్నారు అది టిక్ టాక్ లాంటి యాప్ దాని లింక్ కూడా మనం కింద ఇచ్చినాము ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది మీరు టిక్ టాక్ యూజర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అది యూజ్ చేసుకోవచ్చు సో బ్లాక్ విడో యాక్చువల్గా ఇది ఎంసీ యూనివర్స్ చెందిన ఈమె ఒక సూపర్ హీరో ఇది యాక్చువల్ ఎప్పటినుంచో కరోనా వల్ల రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్పోన్ 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 అవుతా లాస్ట్ మంత్ జూన్ ట్వంటీ నైన్త్ ప్రీమియర్ అయింది ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా స్టోరీ అయింది జనరల్గా మనకి ఎంసీఈ యూనివర్స్లో ఎక్కువ మనం ఐరన్ మ్యాన్ బ్యాట్మెన్ ఎక్కువ చూపిస్తాం ఈమి మనకి ఫస్ట్ కనిపించింది ఐరన్ మ్యాన్ టూలో కనిపిస్తుంది పెప్పర్కి పిఏగా ఉంటూ అక్కడ నుంచి బ్లాక్విడ్ క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యి మనకి కొద్దిగా ఆల్మోస్ట్ పర్లే బాగానే తీసుకుంటుంది ఇంక పెద్ద సూపర్ పవర్స్ అంటూ ఏమీ ఉన్నట్టు మనకి ఏం చూపారు కానీ ఈమె బ్లాక్విడ్ ఇంకొకటి బాణాలేసేటోడు వాడిని ఏమో అంటారు వాళ్ళిద్దరు సో ఈ స్టోరీ ఏంద్రా అంటే ఇది యాక్చువల్గా సివిల్ వార్ జరిగిపోయిన తర్వాత సివిల్ వార్లో అవెంజర్స్ రెండుగా జీలిపోతారు ఒకరు క్యాప్టెన్ అమెరికా టీము ఇంకొకరు వచ్చేసి ఐరన్ మ్యాన్ టీమ్ లెక్క ఉంటారు ఈ మిడ్ సైడ్ ఉంటే క్యాప్టెన్ అమెరికా సపోర్ట్ చేస్తుంది ఏది కరెక్ట్ అనుకుందో అని చేస్తాను అన్నమాట అప్పుడు సికోవియాలో మనకి ఐరన్ మ్యాన్ అవెంజర్స్ టూ చూసామంటే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఆ ఇది కొద్దిగా తక్కువ జరుగుతుంది బ్లా వీడు వింటర్ సోల్జర్ వస్తాడు ఆ ఫైట్ అంతా జరిగిన తర్వాత ఇది స్ప్లిట్ అయిపోయింది సో యుఎస్ గవర్నమెంట్ ఈమె ఎత్తుకుతూ ఉంటారు సో ఈయన తప్పించుకొని తప్పించుకొని పోతూ ఉంటుంది సో ఈయన పోయినప్పుడు ఈమె ఫ్లాష్ బ్యాక్లో ఏందిరా అంటే ఈమెకి ఒక చెల్లెలు ఉంటారు అంటే సొంత చెల్లెలు కాదు వీళ్ళిద్దరిని ఒక పేరెంట్స్ దగ్గర నుంచి ఎత్తుకొని వచ్చి వీళ్ళని చిన్నప్పటి నుంచి సోల్జర్గా తయారు చేయాలని ఉంటారు వీళ్ళకి సరోగెట్ పేరెంట్స్ ఫాదర్ మదర్ ఫాదర్ వచ్చేసి మనకి అతను డేవిడ్ అతని పేరు ఏదో ఉంది అతని డేవిడ్ హార్బర్ ఫాదర్ వచ్చేసి మదర్ వచ్చేసి డేవిడ్ హార్బర్ దేంట్లో ఉన్న అంటే స్ట్రేంజర్ థింగ్స్లో ఉన్నాడు నెట్ఫ్లిక్స్లో వచ్చే వెబ్ సిరీస్ ఈమె వచ్చేసి రేచల్ వైజాగ్ ఈమెంద్ర అంటే మనకి మమ్మీ మమ్మీ రిటర్న్స్ దాంట్లో అంతా ఉన్నింది ఈ మదర్ స్కార్లెట్ జాన్సన్ వచ్చేసి నతాషా క్యారెక్టర్ అక్క అనమాట ఏమి వాళ్ళ చెల్లెలు వచ్చేసి ఎలీనా బెలోవా అక్క చెల్లెలు అనమాట ఆ చెల్లెలు క్యారెక్టర్ చేసింది ఫ్లోరెన్స్ వీళ్ళ ఫ్యామిలీ మెతుకుతా వస్తున్నప్పుడు చెల్లెలు బ్లాక్ విడోగా ఉంటుంది ఆమె కూడా బ్లాక్ విడోనే బ్లాక్ విడో వీళ్ళంతా ఏంద్ర అంటే ఒక రష్యన్ ట్రైన్డ్ సోల్జర్స్ అనమాట వాళ్ళ కొద్దిగా వాళ్ళ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎలా చెప్తే ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు కొద్దిగా ఎమోషన్ లేకుండా ఈ నతాషాక్ ఫాదర్ హార్బర్ అతను చేసిండేదో వచ్చేసి ఆయన రష్యన్ క్యాప్టెన్ అమెరికా కా కాంటెంపరీ అనమాట ఈయన రెడ్ గార్డియన్ అంటారు ఇక్కడ అతను వాళ్ళ మదర్ వచ్చేసి రేచల్ వచ్చేసి ఆమె ఒకప్పుడు బ్లాక్ విడో అంటే అందరూ ట్రైన్డ్ స్పైస్ సోల్జర్స్ వీళ్ళు ఫ్యామిలీ ఓహయో నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు మిషన్ అయిపోతుంది మిషన్ అయిపోయి రష్యాకి వెళ్ళిపోతారు నతాషాని వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళి ఇంకా ట్రైన్ చేసేస్తారు కానీ వాళ్ళ చెల్లి ఈమె అక్క బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి ఈమె అవెంజర్స్లో జాయిన్ అయ్యేకి అక్క ఒకరిని చంపాల్సి వస్తుంది ఈ మొత్తం వీళ్ళు రెడ్ రూమ్ ఎవడైతే ఉన్నాడో వాడిని చంపాల్సి వస్తుంది అనమాట డ్రేకౌ వాడిని చంపేటప్పుడు వాడిని వాడు కూతుర్ని కలిపి ఈమె చంపేసింది సో చనిపోయాడు అనేసి అవెంజర్స్లో జాయిన్ అవుద్ది వాళ్ళ చెల్లిని కలిసిన తర్వాతే బూడాపేస్ట్లో నార్వేలోను వాళ్ళు చెల్లిని కలుస్తుంది సేఫ్ హౌస్లో కలిసిన తర్వాత తెలుస్తుంది వాడు ఇంకా చావలేదు వీళ్ళు ఇంకా పనిలోనే ఉన్నారని వాళ్ళు చెల్లి అంతకుముందు బ్లాక్ విడోగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చేసి చేస్తుంటారు ఒకటి రెడ్ డస్ట్ అన్న ఒక యాంటీ డౌట్ గురించి అదేంద్ర అంటే బ్లాక్ విడోస్ అంతా వీళ్ళు కైండ్ మైండ్ ట్రైన్ చేసి ఉంటారు చూడండి వింటర్ సోల్జర్ వాడికి ఒక మనకి ఎంసీయూ చూస్తున్నారంటే తెలుస్తుంది ఏదో కొన్ని చెప్తే వాడికి పి పిచ్చెగినట్టు అయిపోయి వాడు చెప్పిందంతా చేస్తూ ఉంటారు అలాగా ఇక్కడ బ్లాక్ విడ్డోస్ అంతా ఉంటే ఈ రెడ్ డస్ట్ కానీ వాళ్ళకి కొట్టారంటే సింథికల్ సింథటికల్లీ చేంజ్ చేసిన ఇది వాళ్ళు మామూలుగా మారిపోతారు అనమాట మామూలు హ్యూమన్స్గా మారి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండరు సో ఆ యాంటీడోట్ తీసుకొని వచ్చి అక్కా చెల్లెల దగ్గరకు వచ్చి దాన్ని కాపాడి వీళ్ళు బ్లాక్ విడ్డోస్ని కాపాడారు ఈ వీడు బతికిన విల్లన్ని చంపాడా అన్న ఇది ఉంటుంది వీళ్ళందరి మధ్యలో ఇంకో ఇంకో కొత్త క్యారెక్టర్ వచ్చారని టాస్క్ మాస్టర్ టాస్క్ మాస్టర్ ఎవరు ఎందుకు ఆ రేంజ్లో మిషన్ టైప్లో చంపుతూ ఉంటాడు అన్నది స్టోరీ దీంట్లో బాగా నచ్చింది ఎందుకు అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రతి యాక్షన్ సీక్వెన్స్ చేజింగ్ కానీ యాక్షన్ కానీ ఆ ఫైట్స్ చేయడం వల్ల ఉంటుంది ఆ ఫైట్స్కి వీడి కెమెరా వర్క్ కూడా డిఓపి అద్భుతంగా అనిపించింది నాకైతే మటుకు మ్యూజిక్ కూడా బాగుంది అంతా టేకింగ్ అంతా బాగుంది నెగిటివ్స్ వచ్చేసి జనరల్గా ఉన్న సూపర్ హీరో సినిమాలే ఇది ఇంతే జరుగుతుంది అని మనకి ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా ప్రెడిక్టబుల్ ఇదే కాబట్టి మనకు అదొక్కటి కొద్దిగా నెగిటివ్ తప్పించి మామూలుగా ఫ్యాన్స్ వీళ్ళంతా వాళ్ళకైతే మటుకు చూసారంటే నాకైతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు చాలా రోజుల తర్వాత ఒక ఎంసీయు మూవీ వచ్చింది కాబట్టి అందుకని అన్న బ్రహ్మాండంగా అనిపించిందో ఏమో నాకు తెలియదు నాకైతే బాగా అనిపించింది ఐ రియల్లీ ఎంజాయ్డ్ మూవీ ఈ సినిమా ఎక్కడ దొరుకుతుంది ఈ రోజే రిలీజ్ అయింది ఇండియాలో అయితే కాలేదు యుఎస్ వాటిలో అన్నంత అంతా డిస్నీలో డైరెక్ట్ దొరుకుతుంది మనకైతే ఆన్లైన్లో హ్యాపీగా దొరుకుతుంది ఫోర్ కే వర్షన్ దొరుకుతుంది ప్రాబ్లం లేదు మీరు చూడాలనుకున్న వాళ్ళు మటుకు మీరు ఆన్లైన్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు ఎందుకంటే మంచిగా ఫోర్ వర్షన్ ఉంది ప్రింట్ అద్భుతంగా ఉంది మ్యూజిక్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది చూసేటోళ్ళు చూసి ఎంజాయ్ చేయండి మీరు ఆల్రెడీ చూస్తున్నారంటే మీకు ఎలా ఏమనిపించిందో ఎలాగుందో కింద కామెంట్స్లో రాయండి ఈ మూవీ గురించి ఇంతే ఇంకో మూవీ గురించి మనము ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ